ప్రకాశం జిల్లా కంభం ఎక్స్చేంజ్ కార్యాలయంలో మార్కాపురం డివిజన్ అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ బాలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నూతన మద్యం పాలసీపై బాలయ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీలోపు నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో కానీ ఎక్స్చేంజ్ కార్యాలయంలో నూతన మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుదారుడు 2 లక్షల డిడి తీయాల్సి ఉంటుందన్నారు. అందుకని ఒక అప్లికేషన్ యాక్సెప్ట్ కావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకనే మీకు చెప్పగలిగింది ఏంటంటే 8వ తారీఖు 7వ తారీఖే లాస్ట్ డేట్ అనుకుని మీరు తప్పనిసరిగా వచ్చేసి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా మీరు వేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పాలసీ అనేది చాలా మంచి పాలసీ అండి. ఎందుకంటే ఈ పాలసీలో ఇంతకుముందు లాభాపేక్ష లేకుండా ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% మార్జిన్ ఇచ్చేసి వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి అవకాశం ఉంది. ఈ 20% మార్జిన్లో మీకు సేల్ ట్యాక్స్ కానీ సెంట్రల్ స్టేట్ కానీ స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ పోను, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పోను, మీకు 17% మీకు మార్జిన్ ఉంటుంది. మీరు మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు, మంచి లాభాలు కూడా వస్తాయి. మా డిపార్ట్మెంటు మీరు సక్రమంగా వ్యాపారం చేయడానికి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మంచి మద్యాన్ని ప్రజలకు అందించాలనే కోరికతోటి ప్రభుత్వం వారు మన రాష్ట్రంలో ఒక 12 ప్రీమియం స్టోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద అంటే విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, పెద్ద పెద్ద నగరాల్లో ఎక్సెప్ట్ తిరుపతి,